హాయ్ బ్రో, మీ పేరు? రమేష్. ఓకే, ఏం చేస్తుంటావు? ఖాళీ. సో బిగ్ బాస్ చూస్తుంటారు కదా, మరి ఖాళీగా చూస్తాను. రెగ్యులర్గా చూస్తారా? రెగ్యులర్గా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ అని లేరు, కానీ జస్ట్ సపోర్ట్ చేయాలంటే రోహిత్కి సపోర్ట్ చేస్తాను నేను. ఎందుకు? రోహిత్ కొంచెం జెన్యున్గా అనిపిస్తాడు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. అంటే ఓవర్ యాక్షన్ కానీ, అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎవరిని హర్ట్ చేయడు, ఇంక బయట ఎలా ఉంటాడో ఇక్కడ కూడా హౌస్లో అంటే వాంటెడ్గా ఇలా చేస్తే జనాలకు కనిపిస్తాను ఈరోజు ఎపిసోడ్లో, లేదంటే వాంటెడ్గా ఏది చేయడు, ఎలా జరిగితే అలాగే జరుగుతూ ఉంటుంది. లోలో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడు అంతే. సో అందుకే ఎక్స్ట్రా డ్రామాలు ఇవన్నీ. అవును. మరి ఇప్పుడు ఈ టాప్ సిక్స్ కంటెస్టెంట్లో ఎవరు విన్నర్ అవుతారు? విన్నర్ అయితే రేవంత్ అంటున్నారు, ఆల్రెడీ సపోర్ట్ ఓటింగ్ పడుతుంది కదా, సో రేవంతే అనుకుంటున్నాను నేను కూడా. ఇంకా రేవంత్ అని ఎలా చెప్పు, మీ ఫేవరెట్ రోహిత్, సో బయట ఉన్న వైబ్రేషన్ ప్రకారం చెప్తున్నారు. అంటే నేను సపోర్ట్ చేస్తున్నాను, అందరూ సపోర్ట్ చేయరు కదా, సో రేవంత్కి ఎక్కువ సపోర్ట్ దొరుకుతుంది కాబట్టి రేవంత్ విన్నర్ అనుకుంటున్నాను. స్ట్రాంగ్ రీజన్ చెప్పండి, ఏం చెప్తారు రేవంతే ఎందుకు అవుతుంది? ఒకటి ఏంటంటే అందరూ కార్నర్ చేశారు, ఫస్ట్ ఏ సీజన్ అయినా సరే ఎవరిని కార్నర్ చేస్తే వాళ్ళకే సపోర్ట్ వచ్చేస్తుంది, సింపతి వచ్చేస్తుంది. ప్లస్ ఇంకొకటి గేమ్ కూడా బాగా ఆడతాడు, రెండు కలిసి వచ్చాయి కాబట్టి స్టార్టింగ్ నుంచి అలా అదే ఫామ్లో కంటిన్యూ అయిపోయాడు. ఫైనల్గా ఇంకెవరు కాంపిటీషన్ కూడా లేరు ఓటింగ్లో అయితే రేవంత్గా. రేవంత్తో కాంపిటీషన్ లేదన్నారు కాబట్టి పోనీ రేవంత్కి దగ్గరగా ఎవరు ఉన్నారా కాంపిటేటివ్గా? శ్రీహాన్ అనిపిస్తాడు. నెక్స్ట్ రోహిత్ కూడా థర్డ్ ప్లేస్ రోహిత్కి వచ్చి అనుకుంటున్నాను నేను. ఇప్పుడున్న టాప్ సిక్స్ కంటెస్టెంట్ కాకుండా ఎలిమినేషన్ అయిన వాళ్ళు, అరే వీళ్ళు అనవసరంగా ఎలిమినేట్ అయిపోయారు, వీళ్ళు టాప్ ఫైవ్ వరకు ఎక్స్పెక్ట్ చేశారు, టాప్ త్రీ వరకు, అలాంటి కంటెస్టెంట్లు ఎవరు ఉన్నారు? చాలా మంది ఉన్నారు, గీతు, ఎనయ, నెక్స్ట్ సూర్య, వీళ్ళు ముగ్గురు, ఫైమా కూడా. ఫైమా కాదులే, ఫోర్టీన్ 13 వీక్స్ సరిపోదు అనిపిస్తుంది నాకు. ఏం పేరు, సూర్య ఒకడు, గీతు రీసెంట్గా అయినాయా, వీళ్ళు ముగ్గురు టాప్ ఫైవ్లో ఉండవలసిన వాళ్ళు అనుకున్నాను స్టార్టింగ్ నుంచి చూసేటప్పుడు. రిజర్వ్ కంటెస్టెంట్ బట్ హెల్మెట్ అయిపోయారు. ఇంకా సూర్య అయితే మరీ దారుణం, ఇంకా చాలా రోజుల క్రితం హెల్మెట్ అయ్యాడు. సో ఈ టాప్ సిక్స్ కంటెస్టెంట్లో అసలు వీళ్ళు బిగ్ బాస్లో ఉండడమే అసలు డిజర్వ్ కాదు, ఏమో ఇక్కడ దాకా ఎలా వచ్చేసారు రా బాబు అన్న వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు ఉన్న టాప్ సిక్స్? నాకు అనిపించింది అయితే శ్రీసతి అనిపించింది, కీర్తి అనిపించింది, ఆదిరెడ్డి కూడా కొంచెం టాప్ సిక్స్ వరకు ఓకే, టాప్ ఫైవ్ అంటే నాకు కొంచెం ఉండొచ్చు, టాప్ ఫైవ్లో కూడా ఉండొచ్చు, కానీ కొంచెం తక్కువ అనిపించింది వీళ్ళు ముగ్గురు. కొంచెం ఆదిరెడ్డి తక్కువ మాత్రమే, మిగతా వాళ్ళు అయితే అసలు ఎందుకు వచ్చారు ఇక్కడ వరకు తెలియదు. కీర్తి అయితే ఇంకా దాన్ని ఎప్పుడో వెళ్ళిపోద్దాం అనుకున్నా నేనైతే, సింపతి ఓట్స్ పడుతున్నాయేమో అనిపించింది. సో నామినేషన్స్ మీద ఒపీనియన్ అండి, ఇప్పటివరకు జరిగినటువంటి నామినేషన్స్ మీద. నిజంగా ఈ సీజన్ అయితే మాత్రం చాలా సిల్లీ నామినేషన్స్, బోరింగ్ ఎపిసోడ్ అండి. ఈరోజు ఎపిసోడ్ నేను ఒక 2 డేస్ తర్వాత చూస్తున్నాను, అంటే ఈరోజు ఎపిసోడ్ ప్రోమో చూసి చూడాలరా అని అనిపించట్లేదు. ఏ ఎపిసోడ్ అలా అనిపించలేదు ఇప్పటివరకు వచ్చి, అస్సలు లేదు, ఏదో చూడాలని చెప్పేసి చూస్తున్నాను అంతే. లాస్ట్ ఇయర్ ముందు ఇయర్స్ అన్నీ ప్రోమో వచ్చిందంటే సాయంత్రం ఎపిసోడ్ పక్కా చూడాలరా అనేటట్టు అనిపించేవి, ఈ సీజన్ ఏమో ఏదో చూద్దాంలే అన్నట్టు చూస్తున్నాను అంతే. ఇప్పుడు ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్లు బయట జనాల ఒపీనియన్ ఏంటంటే మ్యాక్స్, అంటే ఎవరు తెలియని ఫేసెస్ లేరు, ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో వెళ్తున్నారు, మధ్యలో ఓటీటీలోకి వెళ్ళింది, ఓటీటీ నుంచి మళ్ళీ టీవీలోకి వచ్చింది కదా, సో కంటెస్టెంట్లు కూడా తెలిసిన మొహాలు ఎవరు లేరు కదా అనేది, అందుకనే జనాలు చూడట్లేదు అని అంటారు. దాని మీద మీ సీజన్ 4 ఎవరు తెలుసు అన్న స్టార్టింగ్లో కూడా సేమ్ ఇదే మాట అన్నారు, బట్ అది బిగ్ బాస్ అన్ని సీజన్లో పెద్ద హిట్ అయింది. సో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కాదు, లోపల కంటెంట్ బాగుండాలి, జనాలు అదే కంటెస్టెంట్ మంచి కంటెంట్ అంటే మంచిగా ఆడితే పక్కా చూస్తారన్న. ఈ సీజన్ కంటెస్టెంట్లు కంటెంట్ మీద మీ ఒపీనియన్? ఏది అసలు స్టార్టింగ్ నుంచి అదే స్టార్టింగ్లో చాలా లైట్ తీసుకున్నారు, బట్ ఎండింగ్ వచ్చేసరి బాగానే ఆడారు. ఎండింగ్ ఆడుంటే ఫస్ట్లో బాగా ఆడితే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు స్టార్టింగ్ నుంచి, మధ్యలో అందరూ వెళ్ళిపోయి చూడడం మానేసి స్టార్టింగ్ నచ్చలేదని ఇంకా లాస్ట్లో ఎవరు చూస్తారు, ముందు నుంచి కంటిన్యూ అయ్యే వాళ్ళు చూస్తారు. సో టీఆర్పీ కూడా తగ్గింది అనుకుంటారు. ఇప్పుడు ఈ టాప్ సిక్స్లో ఇప్పుడు ఈ వీక్ ఫినాలే ఇంకా ఈ సండేతో అనౌన్స్ చేస్తారు బిగ్ బాస్ విన్నర్ ఎవరు. సో ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరు అవుతారు? కీర్తి, కీర్తి కాదు శ్రీసతి అనుకుంటున్నాను నేను, తర్వాత కీర్తి. శ్రీసత్య అసలు నేను ఎప్పుడో అనుకో 5 వీక్స్ నుంచి శ్రీసత్య వస్తుంది అనుకున్నా, కానీ ఎందుకు ఉంచుతున్నారు బిగ్ బాస్ కావాలని ఉంచుతున్నారో ఏమో అని అనిపిస్తుంది నాకైతే. శ్రీసత్య మీద పగబెట్టేసుకున్నాయండి తమ్ముడు? అలా ఏం లేదు, అంటే ఉన్న వాళ్ళకంటే కొంచెం తక్కువ కాబట్టి అంటున్నాను నేను. ఫైనల్గా విన్నర్ అయితే రేవంత్ అవుతాడు, కానీ నా ప్రకారం రోహిత్ అయితే బాగుంటుంది అని నా ఒపీనియన్, ఎందుకంటే జెన్యున్ పర్సన్ అది. థ్యాంక్ యూ.